ఈరోజు మనం బొప్పాయిలో వచ్చే ఆకుముడత దాని నివారణ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ఈ బొప్పాయి మొక్కల్లో ఆకుముడత రాకూడదంటే కొన్ని సస్యరక్షణ చర్యలు అనేవి పాటించాలి. అయితే ముందుగా మనం వేసవి దుక్కులు దున్నుకోవాలి. ఎందుకంటే ఈ వేసవి దుక్కులు దున్నుకోవడం వలన మట్టి లోపల ఉండే ప్యూపస్ అనేవి బయటకు వచ్చి ఎండవేడి వలన చనిపోతాయి. అలాగే మనం ఒక ఎకరం పొలానికి 10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల ఘనజీవామృతం ఇచ్చుకున్నట్లయితే ఈ మట్టిలోని భూసారాన్ని పెంచుకోవచ్చు. మనం మొక్కలు నాటుకున్న తర్వాత 15 రోజులకు ఒకసారి జీవామృతం ఇచ్చుకున్నట్లయితే మట్టిలోని సూక్ష్మజీవులు రెట్టింపై ఈ మొక్కకి కావలసిన పోషకాలన్నీ అంది మొక్క పెరుగుదల బాగుంటుంది. అయితే ఈ మొక్కల్లో మరి ఆకుముడత రాకూడదంటే ముందుగా మనం ఈ నీమస్త్రం స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే ఈ మొక్కల్లో ఎక్కువ ఆకుముడత తెగులు వచ్చేది ఈ రసం పీల్చే పురుగుల వల్ల, అందులోనూ ముఖ్యంగా ఈ బొప్పాయిలో వచ్చేది తెల్లదోమ వలన. అందుకని ఈ తెల్లదోమని మనం నివారించుకోవాలనుకుంటే మనం నీమస్త్రం స్ప్రే చేసుకోవాలి. నీమస్త్రంతో పాటు మనం వావిలకు కషాయాన్ని కూడా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవచ్చు. ఒకవేళ మనకి ముందుగానే ఈ బొప్పాయి మొక్కల్లో వైరస్ తెగులు సోకినట్లయితే ఆ వైరస్ తెగులు ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకి సోకకుండా ఉండాలంటే మనం ఈ 100 లీటర్ల నీళ్ళల్లో 6 లీటర్ల నాటు ఆవు పాలు కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మొక్క నుండి ఇంకొక మొక్కకు ఈ వైరస్ అనేది సోకదు.